మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది. మరి పూరి జగన్నాథ్ గారి డౌన్ఫాల్ గురించి ఒకసారి మాకు. అంటే నాకు గోవాలో షూటింగ్ చేస్తుంటే మా ఊడు ఫోన్ చేశాడు షూటింగ్ పూరి గారు ఆపోయాను బా, పూరి గారితో ఎందుకు చేస్తావులే, నువ్వేందుకు పూరి గారితో చేయటం, వాళ్ళ అసిస్టెంట్లు ఎవరు చేస్తుంటారు, ఆయన పేరు పెట్టుకుని ఉంటారు, పూరి గారితో చేస్తానంటే నమ్మకం లేదు మాకు అనేవాడు మా పెద్దోడు. అదేంద్రా మాట అంటే పూరి గారితో ఆయన బయటకు వచ్చింది అజయ్దా అని ఏంటంటే పిల్లలు ఎంతమంది అంటే ఇప్పటికి నమ్మట్లేదండి మీతో చేస్తున్నారంటే అనగానే సెల్ ఫోన్ తీసాం, తీసి ఇదిగురు పంపించాను అనమాట. వాడు అవునా నిజమేనా యో, నువ్వు పూరితో చేస్తున్నావు సినిమా నిజమే, అయితే నీ లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ సాధించినట్టయ్యా, ఒక్కసారి ఆయన చేతి మీద ఉంటుంది చూడు, నాట్ పర్మనెంట్ అనే అది భాషలో ఉంటుంది, జీవితంలో ఏది శాశ్వతం కాదు. నువ్వు ఆడి వయసుకి వాడు ఏం మాట్లాడి తెలిసినంటే అప్పుడు వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు అనుకుంటా, చంద్రశేఖర్ ఆజాద్ పెద్ద కొడుకు పేరు చంద్రశేఖర్ ఆజాద్. నీ లైఫ్లో ఒక అచీవ్మెంట్, ఒక గొప్ప తాత్వికుడితో పనిచేస్తున్నావయ్యా నువ్వు, ఏంది ఇండస్ట్రీలో కొన్ని వందల కోట్లు పోగొట్టుకొని నాలుగు రోడ్ల కూడల మధ్యలో నిలబడి మళ్ళా లేచి నిలబడ్డ ఉత్తుంగ తరంగంతో పనిచేస్తున్నావు, ఆయన దగ్గరగా చూడు, జీవితంలో ఎన్నో నేర్చుకోవచ్చు అన్నాడు. అప్పుడు దాకా నాకు తెలియదండి ఇదంతా, ఆయన ఇంత డబ్బులు పోగొట్టుకున్నాడని ఇవన్నీ కూడా తర్వాత తెలిసింది. వాళ్ళ స్నేహితులు ఆర్టిస్టులు ఉండరు, వాళ్ళ స్నేహితులు అడిగితే అమ్మో చాలా జరిగినాయండి, ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో ఆయన దగ్గర చూసుకో, ఆ మనిషి నిజంగా నీ అమ్మ జీవితం అసలు ఒక్కళ్ళు అండి, నాకు అదృష్టం అండి. జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, ఒక 5 నిమిషాలు పూరి గారితో మాట్లాడితే చాలండి ఎక్కడ లేని ప్రేమ కలిగిద్దండి, ఆ ఆత్మవిశ్వాసం ఆ ఇంజెక్ట్ చేస్తాడండి అసలు. అతను నవ్వుతుంటే అతనితో మాట్లాడితే చాలు, భగవంతుడు కొందరికి ఇదిచ్చాడు, వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అట్లాంటప్పుడు అటువంటి ఇబ్బంది పడ్డప్పుడు దాంట్లో నేనెంత, నేను కుంగిపోవాల్సిన అవసరం ఉంది, సింపుల్. అసలే లేనిపోయినా అన్నీ పెట్టేసుకుని తలకెక్కించుకొని అసలు ఈ చెత్త అంతా తీసేయాలి, అసలు అన్నీ సరే చెత్త అంతా లోన పెట్టేసుకుని మనం కాకుండా పోవటం ఇవన్నీ వేస్ట్. మనం ఏమనుకున్నాం లక్ష్యం, ఆ లక్ష్యంకి వెళ్ళాలి అర్థం అని చెప్పేసి ఆ లక్ష్యంకి వెళ్ళే క్రమంలో నీ తోటి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా నువ్వు తుస్కారం భావం అహంకారం పెరిగితే మాత్రం కథం, అహం నేను అనేది లేదండే నేను చెబుతున్నానా, నేనేవడండి బాబా, లేకపోతే ఈరోజు నేను మళ్ళీ ఇట్లా నిలబడి నీ సినిమాలు చేస్తా ఇట్లా ఉండేవాడండి నేను, నాకైతే లేదండి ఇప్పటికీ అహంకారం లేదు, నేను అన్నీ కూడా అన్నీ ఇది కాదు నేర్చుకున్నాను, నేను ఇంకా నేర్చుకోవాల్సింది కూడా ఉంది, ఇంకా చాలా ఉంది. ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని బాగా అంటే జీవితంలోనా? ఎస్, సినిమా రంగానికి వచ్చిన తర్వాత పూరి గారండి, ఆయన సంగతి తెలుసుకున్న తర్వాత, ఆ తర్వాత తర్వాత నేను నాకున్న ఈ కొద్ది జీవితంలో, అందరి జీవితాలు ఉంటుందని కాదండి, ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలండి లైఫ్లో, ఏది ఎక్కువ తీసుకోకూడదు, క్రోధాన్ని కానీ దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కానీ ఎంతవరకు అంతవరకే, ఏది దగ్గరికి ఎంత తీసుకుంటే చేసుకోకూడదు, తను తనుగా ఉండి తను ఎట్లయితే నిజంగా ఎట్లా ఉంటాడో నిజస్వరూపం ఎట్లయితే ఉంటుందో అట్లా ఉండి నీ ధర్మాన్ని నీ బాధ్యతని అంతరాత్మ సాక్షిగా నిర్వర్తించగలిగితే చాలు, ఏ దైవంతో పని లేదు అదే దైవం. ఇవన్నీ కూడా నేను కరోనా తర్వాతే నేర్చుకున్నాను ఇవన్నీ, తర్వాత రమణ మహర్షికి సంబంధించి కొన్ని ఉండయండి. యాక్టర్స్ ఎక్కువగా ఆయన ఫాలో, ఎందుకంటే సున్నిత మనసుకులు అంటే మీకు తెలియట్లేదా, ఆర్టిస్టులు పైకి ఇట్లా కనపడతారు కానీ వాళ్ళంత సున్నితమైన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ఎన్ని ఎమోషన్స్ ఎన్ని ఉంటాయో, ఎంత భయంకరమైన ఒత్తిడికి గురవుతారో ఎవరికి తెలియదు, అందులో విలన్లు మరీ దారుణం తెలిసిన, లేకపోతే ఇంత తెలిసినవాడు రంగనాథ్ గారు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అండి, ఎంత గొప్పవాడు అండి. సో ఇవన్నీ కొన్ని మనల్ని తెలుసుకోవాలండి, అసలు నేను అనేది లేదండి, నేనంటే నేనంటే ఏంది, చెయ్య కాల మొహమా లేదు, ధర్మం. నువ్వు పుట్టినందుకు అద్భుతమైన మానవ జన్మ, ఎంతో ఉత్కృష్టమైన జన్మ ఇది, బుద్ధిజీవి జ్ఞానం అన్నీ ఉన్నాయి, ఈ జ్ఞానంతో నువ్వు ఎదుగుతూ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఎదిగించి వాళ్ళు కూడా అందరు బాగుంటే అందులో నేను ఉంటాను అనే భావన ఉంటే ఏ జాతరలో ఉండవు. అందుకే నేను ఎవరిని కూడా ఎవరిని ద్వేషించట్లేదు, ఎవరిని ప్రేమించట్లేదు, ఏమీ లేదు. ఈవెన్ కుటుంబాన్ని కూడా అండి, ఇంతకుముందు చాలా కుటుంబం అంటే చాలా ఇష్టం, మో నా పిల్లలు నా పిల్లలు నా ఇది పెట్టి వేస్ట్ ఇవన్నీ, ఓకే వాళ్ళ నా బాధ్యత నా ధర్మం, స్నేహితుడిగా నా ధర్మం ఏంటి, భర్తగా నా ధర్మం ఏంది, తండ్రిగా నా ధర్మం ఏంది, సమాజంలో పౌరుడిగా నా ధర్మం ఏంది, నా బాధ్యత ఏంది, అవి ఖచ్చితంగా చేస్తా, ఇట్లన్నీ పారిపోను, బాధ్యతల నుంచి బంధాల నుంచి పారిపోను, నేను నాకు ఏర్పడ్డాయి కదా
అయ్యి నా బాధ్యతకు నేను చేసిన నేను నేనుగా ఉంటా. రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు కానీ ప్రేమ 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 చూపించరా. ప్రేమ అంటే ఏముంది? ప్రేమ చూపించడానికి ఏముంది అసలు? చెప్పడం వరకేనండి, చేస్తే చేశారు లేకపోతే లేదు. ఒకటైతే నాకు నాకున్న బలహీనత ఏంటంటే, ఒక తప్పు జరుగుతుంటే దాన్ని చూస్తూ ఉండలేనండి. ఇప్పటికి దానివల్ల నేను ఇబ్బంది పడింది కూడా. ఇప్పటి వరకు లైఫ్లో నేను ఇబ్బంది పడ్డానంటే దానివల్లనండి. అది తప్పురా బాబు, కొంచెం అది కష్టంరా బాబు, వద్దురా నాయన, నాకు తెలిసిన జ్ఞానంలో తప్పు అది చేయకూడదురా బాబు అంటే చెబుతా. అక్కడ పెద్ద నేరం తప్పు జరిగిపోతుంది, దాన్ని ఖండించలేమేమో, కానీ తప్పని ఏదో చెప్పొతే దాంట్లో పాలు పంచుకున్నట్టే, ఆ తప్పులో నేను కూడా పాలు పంచుకున్నట్టేనండి. అదొక్కటేనండి నాలో ఉన్న మైనస్. దాన్ని కూడా ఇప్పుడు వదిలేస్తున్నా, చెప్పాను ఇంటి ఏమో లేకపోతే. ఓకే నమస్కారం. మీ నుంచి చాలా మంచి విషయాలు తెలుసు. నన్ను నేను తెలుసుకునే క్రమంలో ఇవన్నీ నేర్చుకుంటున్నా అంతే. వాటి నుంచి మేము కొన్ని నేర్చుకుంటాం.